ప్రజలకు వ్యతిరేకమైతే దాని తప్ప మనలో మనకు కాదు, పార్టీల మీద కూడా కాదు. ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద మనం చెప్పే అవకాశాన్ని మనకి టీవీలు ఇస్తున్నాయి. దాన్నే నేను ఎప్పుడు నిజం మాట్లాడుతూ ఉంటే యథార్థవాది లోక విరోధి అని ఎవరికి చెప్పలేదు. అయినప్పుడు కూడా మనం నిజమే మాట్లాడాలి, నిజమే చెప్పాలనే ఉద్దేశంతో నేను రాజకీయ ప్రస్థానం కొనసాగిందో. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అనౌన్స్ చేసి మీరు మంచి మెజారిటీతో రావాలి విజయవచ్చు అని ఆయన టీవీకి పంపించడం జరిగింది. అలాగే నాకు సహకరించిన బీజేపీ మిత్రులకి, అలాగే సోమవీరరాజ్ గారికి, అలాగే రవి గారికి, మీ అందరికి, పేరు పేరున తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మనోహర్ గారికి, అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈ రాష్ట్రానికి ఏదైతే దరిద్రం పట్టిందో ఆ దరిద్రాన్ని వదిలించడానికి మన వాయిస్ ని అసెంబ్లీలో వినిపించి ప్రజలకు న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే నేను పనిచేస్తాం తప్ప మనకేంటి అని కాదు. సిద్ధాంతం కోసం పనిచేస్తాం, ఆసి ఆశతో పని ఆశయాలతో పనిచేస్తాం. అది మీ డబల్ నైన్ సాక్షిగా ప్రజలకు నేను మొట్టమొదటిసారిగా నేను చెప్పేది ఇదే ఇదే మాట్లాడుతాను. ఎప్పుడు కూడా నాకు నన్ను ఏదో అన్నారు లేదా అదేనే కాదు. రాష్ట్రానికి ఏమని ఏం జరుగుతుందో దాన్ని మనం ఎట్లా ఆపగలం, ప్రతిపక్ష రోజులు మనం ఏం పోషించాలి అనేది ఆలోచన చేసి మాట్లాడతాను ఎప్పుడు తప్ప. అన్నిదా భావించొద్దు, ఎవరినన్నా ఎప్పుడైనా ఉంటే నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ మాటలు మనం మాట్లాడేదేమో పాలసీ మీద మాట్లాడుతున్నాం, కానీ మనతో డిబేట్ వచ్చిన సోదరులు ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా కోపోద్రేకంగా మాట్లాడడం తప్ప నాకు ఎలా ఎవరి మీద ఎలాంటి ద్వేషం ఉండదు. వైసీపీ మిత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు శత్రుత్వం ఏం లేదు. ఈ ప్రజల తరఫున ఆయన చేసి ఏదైతే దాస్తిక ఉందో, ఈ దోపిడీ ఉందో, దానికి ప్రతి డబల్ నైన్ టీవీ వరుణ్ గారు కానీ వాళ్ళ యాజమాన్యం కానీ నాకు చాలా సహకారం ఇన్ని సంవత్సరాలు. రాబోయే రోజుల్లో కూడా మీ సహకారాన్ని నేను ఖచ్చితంగా అర్థిస్తా ఉన్నా. మీరు ఏది అడిగినా సూటిగా మాట్లాడండి, నేను కూడా సూటిగానే సమాధానం చెప్తా తప్ప డొంకతీవుడి సమాధానం ఈ రోజు డిబేట్ లో నేను చెప్పలేదు. దానివల్ల తోటి ప్యానలిస్టులు ఇబ్బంది పడి ఉండొచ్చు, లేకపోతే నిజంగా మీ టీవీ యజమాని యాంకర్స్ మీద కూడా నేను చాలాసార్లు మాట్లాడి ఉండొచ్చు. కానీ అది స్వతహాగా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, మరి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పురంధరేశ్వరి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ అందరూ కూడా ఈ రాష్ట్రాల్లో జరిగే దోపిడీ నాపాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ పోరాటానికి మన ముందు సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నాం. దాన్ని అదే విధంగా మీ టీవీ ప్రేక్షకులు కూడా మోటివేట్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో జరిగే దోపిడీని తెలుసుకోండి. మనకి ఇచ్చి 1500 ఓటేస్తే రాష్ట్రం శూన్యమైపోయింది. ఓకే, సంవత్సరాలు కాదు, ఒక ఒక జనరేషన్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలించడం వల్ల ఒక జనరేషన్ సరిపడగా డబ్బులు లూటీ చేశారు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించారు. కానీ చాలా మంది చెప్పాలంటే భయం, లేకపోతే పోలీసులు ఒత్తిడి, లేకపోతే కార్యకర్త కొడతాయని భయం, అదే లేక నిర్భయంగా ఎన్నాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించిన మరి వరుణ్ గారికి, మీకు కూడా మీ మీ యజమాని, నేను ఎందుకు డబల్ నైన్ ప్రైమ్ నైన్ లేదా చిన్న ఛానల్కి వెళ్తానంటే ఈ కొద్దిగా పెద్ద ఛానల్స్ లో వన్ సైడ్ అక్కడ మనం మాట్లాడడానికి ఏమి ఉండదు. కానీ మీతో మాట్లాడితే రవి గారు ఏం మాట్లాడతారో నేను చాలా తెలుసుకున్నాను. నాకు కొన్ని అన్ని స్టడీ చేయను. రవి గారు మాట్లాడింది నాకు ఒకసారి మాట్లాడితే అది బుర్రలో ఉంటుంది. అలాగే మిత్రులు పేరు పేరు మర్చిపోయాను, రఫీ గారు, రఫీ గారు, ఇప్పుడు మీరు మాట్లాడే పాయింట్లు రవి గారు చాలా సూటిగా ఒక డిబేట్ కి వస్తే మీరు ప్రిపేర్ అయ్యే విధానం నాకు నచ్చింది. ఎందుకంటే చాలా మంది గాల్లో మాట్లాడతారు, మీరు అలా మాట్లాడరు. మీరు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు అనేది మీ దగ్గర నేను నేర్చుకున్నాను. 180,000 కోట్లు మేము ఇచ్చాం అని మీ డిబేట్ లో మాట్లాడిన మాట నేను ఈ రోజు వరకు వాళ్ళు అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు నాకంటే చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గరైనా మనం నేర్చుకోవాలనే తత్వంలోనే నేను పనిచేస్తా ఉన్నాను రాజకీయం. కానీ మీరు ఈ డిబేట్ల వల్ల జరగడం రావడం వల్ల నేను చాలా జ్ఞానాన్ని నేను మీ అందరి నాకు వయసు ఎక్కువైనప్పుడు కూడా మీకంటే నేను నేర్చుకున్నాను. అలాగే వరుణ్ గారి దగ్గర డిబేట్ గా ఎలా మాట్లాడాలి అన్న అలా కాదు ఇలా మాట్లాడాలని చెప్పడంలో కానీ రఫీ గారు ఆయన ముక్తు లేకుండా వాళ్ళ పార్టీని ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే శ్రీనివాస్ గారు ఒక్క విషయం, ఇంతకాలం మీరు రాజకీయాల్లో ఉన్నారు కానీ ఇంత బోలా మనిషి ఏంటండి మీరు? ఏదైనా బయటికి మాట్లాడే